నా పేరు డాక్టర్ కే సుదర్శన్ రెడ్డి. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ టిఎక్స్ హాస్పిటల్ ఉప్పల్. సో ఈరోజు మీ గురించి మీతో నేను కామన్గా ఎదురయ్యే ప్రాబ్లం గురించి, అది రిఫ్లెక్స్ ప్రాబ్లం, ఎసిడిటీ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడబోతున్నాను. మెడికల్ టెర్మినాలజీలో గ్యాస్ట్రోఇసిఫియల్ రిఫ్లెక్స్ డిసీజెస్, దాన్ని గెర్డ్ అంటారు. సో ఈ ప్రాబ్లం మన ఎలా ఉంటుంది, చాలామందికి ఛాతిలో మంటగా ఉండడం, ఛాతిలో నొప్పి ఉండడము, తేన్పులు రావడం, బేవరింపులు రావడం. సో కొంతమందికి గొంతులో ఏదో తట్టినట్టుగా ఉండడము, మింగడం ఇబ్బందిగా అనిపించడము. సో కొంతమందికి రాత్రిపూట దగ్గు వచ్చి నిద్ర డిస్టర్బ్ కావడం. సో ఇలాంటి సమస్యలు అనేది రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ వల్ల తలెత్తుతాయి. సో దీనికి యాజ్ ఆఫ్ నౌ మనకి ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంటే, మెడికల్ ట్రీట్మెంటే. సో చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్ ఉన్నాయి. మెడికల్ ట్రీట్మెంట్ ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే పేషెంట్ హెవీ వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్ చేసుకోవడం, టైమ్లీ ఫుడ్ తీసుకోవడము, టీ కాఫీస్ అవాయిడ్ చేయడము, సో స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇటువంటివి తగ్గించేయడము. సో ఇలా చేసి మెడిటేషన్ లాంటివి కొన్ని చేస్తే యూజువల్ అయితే ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. సో ఇలా మెడికల్ మేనేజ్మెంట్ చేసినా కూడా ప్రాబ్లమ్ సెట్ కావట్లేదు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసినా కూడా ప్రాబ్లమ్ సెట్ కావట్లేదు, పేషెంట్కి కంటిన్యూస్గా మెడిసిన్ మీదనే ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రం మేము సర్జికల్ ట్రీట్మెంట్ దీనికి ఆప్షన్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎలా ఇలా వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎలా డయాగ్నోస్ చేయాలి ఎలా అనేది మామూలుగా మనకి ఇప్పుడు అందరికీ మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ ఇస్తే అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటారు. ఎండోస్కోపీతో మనకి ఈ రిఫ్లెక్స్ సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉన్నదా లేదా, ప్లస్ రిఫ్లెక్స్ సంబంధించిన ఏమైనా కాంప్లికేషన్స్ అంటే బరెట్ ఈసోఫాగస్ అటువంటి ఏమైనా ఉన్నాయా, లేకపోతే హైటల్ హెర్నియా లాంటి ప్రాబ్లం మన ఎండోస్కోపీతో నిర్ధారణ చేయవచ్చు. అదేవిధంగా ఇది కాకుండా బేరియన్స్ వాల్వ్ అనేది మనకు అసోసియేటెడ్ హైటల్ హెర్నియా అటువంటి రిఫ్లెక్స్ ప్రాబ్లం కన్ఫర్మేషన్ కోసం చేస్తాం. అది కాకుండా ఇలాంటి ప్రాబ్లం మనకి ఈసోఫాజల్ మొటిలిటీ డిజార్డర్స్ వల్ల కూడా ఒకసారి ఇలా ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి కూడా నిర్ధారణ చేసుకోవడానికి ఈసోఫాజల్ మ్యానోమెట్రీ అనేది చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత పేషెంట్కి అంటే మెడిసిన్తో రిఫ్లెక్స్ సిమ్టమ్ కంట్రోల్ కావట్లేదు, పేషెంట్కి ఖచ్చితమైన రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాం. సో దీంట్లో సర్జికల్ ట్రీట్మెంట్ పేషెంట్కి హైటల్ హెర్నియా ఉందా లేదా, ఓన్లీ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఒకటే ఉందా, లేకపోతే హైటల్ హెర్నియాలో మామూలుగా టూ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ ఉంటాయి, పారాఇసోఫేజియల్ హెర్నియా, స్లైడింగ్ హెర్నియాస్ అని. సో పారాఇసోఫేజియల్ హెర్నియాస్ ఉన్నాయా, స్లైడింగ్ హెర్నియాస్ ఉన్నాయా, లేకపోతే పేషెంట్కి ఏమన్నా మోటిలిటీకి సంబంధించిన ఎబ్నార్మాలిటీ, ఈసోఫేజియల్ పనిచేసే విధానంలో ఏమైనా తేడా ఉందా, ఇవన్నీ చూసేసి దానికి సంబంధించిన సర్జరీ ప్లాన్ చేస్తాం జనరల్గా. సో పేషెంట్కి మామూలుగా రిఫ్లెక్స్ ప్రాబ్లమే ఉంది, ఇంక అసోసియేటెడ్ ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటే మాత్రం దీనికి ఇప్పుడు లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. సో లాప్రోస్కోపీ నిస్సెన్ ఫండోప్లికేషన్ అంటాం. దీంట్లో కూడా పొట్టలో ఒక మూడు నాలుగు రంధ్రాలు అలా చేసేసి కెమెరా లోపలికి పంపించేసి మనము ఈ సర్జరీ అనేది చేస్తాం. సో ఇది ఇలా లాప్రోస్కోపీతో చేయడం వల్ల పేషెంట్కి అదే రోజు సాయంత్రం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అని ఓరల్స్ అలా చేస్తాం. సో పేషెంట్ని సెకండ్ డే డిశ్చార్జ్ చేస్తాం. పేషెంట్ వర్క్ రిజ్యూమ్కి ఒక 1 వీక్లో రిజ్యూమ్ కావచ్చు పేషెంట్ వర్క్. సో ఇది చాలా కంఫర్టబుల్, అంటే పేషెంట్కి లాంగ్ టర్మ్ సఫర్ అవుతున్న రిఫ్లెక్స్ ప్రాబ్లం నుంచి సర్జరీ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఆల్సో ఇప్పుడు అవైలబుల్ ట్రీట్మెంట్. అది కాకుండా ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లంతో పాటు అసోసియేటెడ్ ఏమైనా హెర్నియాస్ ఉన్నా, లేకపోతే హెర్నియాస్ ఉంటే దానికి సంబంధించిన సర్జరీ, హెర్నియా సంబంధించిన హైటల్ హెర్నియా అంటాం, హైటల్ హెర్నియా సర్జరీ చేసేసి ఈ రిఫ్లెక్స్ సంబంధించిన ఫండోప్లికేషన్ సర్జరీ చేస్తుంటాం. లేకుండా లేదా ఈసోఫాగస్ సంబంధించిన మొటిలిటీ డిజార్డర్స్ ఏమన్నా ఉంటాయి, సపోజ్ అఖిలేషియా కార్డియా అంటే అలా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసి అంటే మయోటమీ చేసేసి పార్షియల్ ఫ్లైకేషన్ చేస్తుంటాం. సో మామూలుగా ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ తోటి అంటే ఛాతి నొప్పి, చాతిలో మంట, తేనుపులతో లాంగ్ టర్మ్ ఎవరైతే సఫర్ అవుతున్నారో, సో ఎవరైతే మెడికల్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ అంటే మెడిసిన్ వాడినా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ రిలీవ్ అవ్వట్లేదు, ఇలా సఫర్ అవుతున్నారో వాళ్ళకి సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది బెస్ట్ ఆప్షన్, బెస్ట్ అవైలబుల్ మోడాలిటీ. సో వాళ్ళ లాంగ్ టర్మ్ సొల్యూషన్ నుంచి సింగిల్ టైం రిలీఫ్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.